వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఘనంగా కోయిల ఆరువారు తిరుమంజనం. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామికి వేడుకగా పేట ఉత్సవం. కూపచంద్రపేటలో సీతారామ లక్ష్మణులకు విశేష ఆస్థానం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు. సపరివార సమేతంగా స్వామివారికి జీఎంగార్ల దివ్య ప్రబంధ పారాయణం. పరమేశ్వరుడు శ్రీ భీమేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న దివ్య స్థలం వేములవాడలో నెలవైన పురాతన శైవక్షేత్రం ప్రత్యేక కథనం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో అర్చామూర్తిగా కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం అర్చక స్వాములు గర్భాలయం నుండి చందనలేపనాన్ని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఉంచి గర్భాలయంలోకి తీసుకువెళ్లి శాస్త్రోక్తంగా కోయిల ఆళ్వారు తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆలయంలోని గర్భాలయం ముఖమండపం ధ్వజస్తంభం బలిపీఠంతో పాటు గర్భాలయ ప్రాకార గోడలను సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది శుద్దిగా ఉంచారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన నరసింహులు అనే భక్తుడు స్వామివారికి 2 పరదాలు 2 కురాళాలను కానుకగా సమర్పించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో గురువారం పేట ఉత్సవం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం ఆలయం నుంచి ఊరేగింపుగా తిరుపతికి సమీపంలోని కూపచంద్రపేటకు చేరుకున్న శ్రీ సీతారామ లక్ష్మణులను భక్తులు విశేషంగా దర్శించుకున్నారు. ఏటా మాఘమాసం పౌర్ణమి అనంతరం స్వామివారు సపరివార సమేతంగా కూపచంద్రపేటకు చేరుకుని విశేష కైంకర్యాలు స్వీకరించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో కూపచంద్రపేటలోని ప్రత్యేక మండపంలో కొలువు తెచ్చిన శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమ స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక కూపచంద్రపేటలోనే సాయంకాలం వరకు విడిది చేసే స్వామివారు అనంతరం తిరిగి ఊరేగింపుగా తిరుపతి కోదండరామాలయానికి చేరుకోవడంతో పేట ఉత్సవం వైభవంగా పరిసమాప్తమైంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని విశ్వక్సేనుల వారిని ఆయువార్లను వేర్వేరు పల్లకి పై వేంచేపు చేసి టీటీడీ పెద్దజీయ స్వామీజీ చిన్నజీయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు ఏకాంగులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. సనాతన సంప్రదాయ పరిరక్షణ హిందూ ధర్మ పునరుద్దరణలే లక్ష్యంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కమలానంద భారతీస్వామి వారి ఆధ్వర్యంలో చేపట్టిన సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన రథయాత్ర నెల్లూరు చిత్తూరు జిల్లాలకు చేరుకుంది. ఈ సందర్భంగా తిరుపతికి చేరుకున్న స్వామీజీకి తిరునగరి వాసులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ రథయాత్ర విశేషాలను వివరించారు. గత 6 మాసాలుగా సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన రథయాత్రలో భాగంగా నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో 15 మండలాల్లో 800 గ్రామాలు సందర్శించాం. ఆ గ్రామాల్లో ఉండే ఆచార సాంప్రదాయాలు, అక్కడ ఉండేటువంటి భజనలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, వీటన్నింటి గురించి తెలుసుకుంటూ గుర్తు చేస్తూ వాటిని సమర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తూ ఉన్నాం. హిందూ సమాజంలో ఉండే అన్ని సామాజిక వర్గాల వారికి ఉన్నటువంటి ఒక అవకాశము, స్వేచ్ఛ, గౌరవము, మర్యాద ఇవన్నీ కూడా సమాజం దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ రథయాత్రను అక్కడి నుంచి ప్రారంభించాం. ఈ గ్రామాల్లో మేము తిరుగుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని అడిగి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు రూపాయి నాణ్యాలు తీసుకున్నాం. వాటిని ముడుపులు కట్టించాం. ఆ ముడుపు తీసుకుని ప్రతి గ్రామంలో భక్తులకు ఇచ్చాం. గ్రామాల నుంచి వచ్చేటువంటి 15,000 మందితోటి శ్రీనివాస కళ్యాణము, గోవిందనామ గళార్చన ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
తర్వాత నడుచుకుంటూ కొండపైకి వెళ్లి ఈ ముడుపులను వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేటువంటి కార్యక్రమము ఫిబ్రవరి 4 ఆదివారం ఉదయం 10 గంటలకి తిరుపతిలో ఉన్నది అని చెప్పి ఈ కార్యక్రమానికి యావత్ హిందూ బంధువులందరికీ కూడా రమ్మని చెప్పి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల జేఈఓ ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించగా టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి క్రీడా జెండాలను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి క్రీడా పోటీలను ప్రారంభించారు. టీటీడీలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దైనందిక జీవితంలో కూడా ఇట్లా క్రీడా పోటీలు ఉన్నప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా వారికి సామర్థ్యం ఉన్నది, అవకాశం ఉన్నది, ఆసక్తి ఉన్నటువంటి వాటిల్లో నడకతో మొదలుకొని గేమ్స్ ఏదైనా సరే వారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు శారీరక ఆరోగ్యము మానసికంగా కూడా ఎంతో మార్పు తీసుకుని వస్తుంది. మన యొక్క వ్యక్తిగత జీవితంలోనైనా ఉద్యోగ జీవితంలోనైనా కూడా దానివల్ల చాలా గొప్ప ఫలితము ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఉద్యోగ జీవితాలు రోజు రోజుకు కూడా ఎంతో కష్టంగా పరిణమిస్తున్నటువంటి రోజులు, ఎంతో ఒత్తిడికి ఏ స్థాయిలో ఉన్నా కూడా లోను కావాల్సినటువంటి అవసరము ఉద్యోగులకు ఉన్నది కాబట్టి తప్పకుండా ఆ ఒత్తిడిని అధిగమించడానికి ఇది ఒక మార్గంగా భావించాలని చెప్పేసి ఉద్యోగస్తులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. చిత్తూరు జిల్లా బీకోట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని రథంపై అధిరోహింపజేసి పురవీధులలో ఊరేగించగా భక్తులు ఉప్పు మిరియాలు రథంపై చల్లి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కోలాటాలు, చెక్క భజనలు, డప్పు వాయిద్యాల నడుమ వేణుగోపాల స్వామి వారికి ఉదయం నుండి సాయంకాలం వరకు ఈ రథయాత్ర నిర్వహించారు. అలాగే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని సింహవాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహిళల కోలాటాలు, సంప్రదాయ నృత్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు వేడుకగా కొనసాగింది. పలు రకాల పుష్పాలతో కనికా పరమేశ్వరిని చక్కగా అలంకరించి సింహవాహనంపై కొలువుదీర్చారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, యాగశాల పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి, బీకోట, బెంగళూరుకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లోని సింహగిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. ప్రత్యేక వేదికపై ఉభయ దేవేరి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు పలు రకాల వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇటు పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. స్వామివారి జాతరను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో మన్యంకొండకు చేరుకున్న భక్తులు బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బెంగళూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు కమిన పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొని స్వామివారిని మనసారా సేవించి తరించారు. అలాగే ఇటు ఏలూరు సత్రంపాడులో వేంచేసిన శ్రీ అంబికాదేవి సహిత వీరాంజనేయ స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక రుద్రహవనం, రుద్రాభిషేకం, చండీ హోమాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నాగాభరణ భూషితుడు, నీలకంఠుడు, అర్ధనారీశ్వరుడు, శంకరుడు ఇలా ఏ నామంతో పిలిచినా అభయహస్తం అందించే భక్తవత్సలుడు పరమశివుడు. వేవేల నామాలతో ఎన్నో పుణ్య ప్రదేశాల్లో కొలువుదీరి ఈశ్వరుడు భక్తకోటిని ఆశీర్వదిస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణ రాష్టంలోని ప్రసిద్ధ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్త ఛానల్ ప్రత్యేక కథనం. ప్రాచీన వైభవంతో అలరారుతున్న పుణ్యక్షేత్రం, చాళుక్యుల కాలం నాటి శిల్ప సంపద, పరమశివుడు భీమేశ్వరుడిగా కటాక్షిస్తున్న కోవెల, భక్తురాలికి బోళా శంకరుడి అనుగ్రహం, క్షేత్ర పాలకుడిగా కొలువైన ఆంజనేయుడు, అదే మనం ఇప్పుడు దర్శించబోయే భీమేశ్వరాలయం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా వెలసిల్లుతున్న ఆలయమే శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం. వేల సంవత్సరాల పురాతన చరిత్రను సొంతం చేసుకున్న మహేశ్వరుని నిలయంగా శ్రీ భీమేశ్వరాలయం పేరు పొందింది. శ్రీ రాజరాజేశ్వర స్వామివారు వేములవాడ క్షేత్రంలో కొలువుదేరక ముందు నుంచే భీమేశ్వర స్వామివారు వెలసినట్లు శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. బౌద్ధుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని చాళుక్యులు ఎంతో సుందరంగా శిల్పకళా వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక స్వామివారు భీమేశ్వరునిగా వేయించేయడం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ మహిళ స్వామివారి ప్రియ భక్తురాలు అభిషేక ఆరాధనలతో శివుని స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ప్రసన్నుడైన పరమశివుడు ఏం వరం కావాలో కోరుకోమనగా ఆ మహిళ సంతానం వరంగా ప్రసాదించమని వేడుకుంటుంది. ఆ భక్తురాలికి పరమేశ్వరుడి అనుగ్రహంతో జన్మించిన భీమకవి సదా శివపూజలతో కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు కొన్ని అనుకోని పరిణామాల మధ్య స్థానికులు భీమకవిపై నిందలు వేసి బహిష్కరిస్తారు. తరువాత ఆ బాలుడు దైవానుగ్రహంతో జన్మించినట్లు తెలుసుకున్న స్థానికులు తిరిగి భీమకవిని చేరదీసి అతని శివపూజలు నిరంతరాయంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. అలా భీమకవి పూజించిన స్వామివారే భీమేశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. నాటి నుంచి వేములవాడలో కొలువైన శ్రీ భీమేశ్వర స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో కొలువుదీరి ఉన్న ఆలయానికి చేరుకోగానే భక్తులు మాటలకందని ఓ భక్తి మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. విశాలమైన ఆలయ పరిసరాలు వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఆహ్లాదకరంగా దర్శనమిస్తాయి. విభిన్న శైలిలో దర్శనమిచ్చే ఆలయ గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ ప్రవేశం అనంతరం భక్తులు గర్భాలయానికి ప్రదక్షిణగా వచ్చి శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. గర్భాలయంలో స్వామివారి బృహత్ శివలింగ దర్శనంతో భక్తుల మది భక్తిభావంతో పులకిస్తుంది. ఈ క్షేత్రంలోని శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వీతి బాధల నుంచి విముక్తి కలుగుతుందని ఐతిహ్యం. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు కాసేపు మౌనంగా ఉండి ఆ మౌనవ్రతాన్నే భీమేశ్వరుడికి నివేదనగా సమర్పించడం ఓ సత్సంప్రదాయం. ఆలయ ఆవరణలో గోపాలకృష్ణుని మందిరం గోశాల ఉన్నాయి. భక్తులు వాటిని దర్శించుకుని పూజలు చేస్తారు. అలాగే క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామిని సేవించిన భక్తులు మొక్కులు తీర్చుకుని సర్వశుభాలను పొందుతారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి తరహాలో భీమేశ్వర స్వామికి ఉత్సవాలు ఊరేగింపులు భక్తిరసభరితంగా జరుగుతాయి. ప్రతి శని త్రయోదశి నాడు ఈ ఆలయంలోని నవగ్రహ మండపంలో శనీశ్వరుడికి పెద్ద ఎత్తున తైలాభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయ ఆవరణలోని రావి చెట్టుకు భక్తులు ప్రదక్షిణలు చేసి ముడుపులు కడతారు. కోరినంతనే సర్వశుభాలను ప్రసాదించే శ్రీ భీమేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ ని చూడండి, www.tirumala.org
లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలక్క జాతర మహోత్సవం భక్తశోభితంగా కొనసాగుతోంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి నుంచి ఎంతో సంబరంగా సాగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ సందర్బంగా మేడారం ప్రాంతమంతా ఎటు చూసినా వేలాదిగా విచ్చేసిన భక్తులతో వారు చెల్లించే బంగారం మొక్కలతో కోలాహలంగా కనువిందు చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని కొంగర రావిరల గ్రామంలోని వేదమాత శ్రీ గాయత్రీదేవి ఆలయంలో యోగ కళ్యాణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన గాయత్రి మహాహోమం వైభవంగా ముగిసింది. ఈ సందర్బంగా యాగశాల ప్రాంగణంలో చతుర్వేద హవనంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణాదులు నిర్వహించారు. ఆపై మహాపూర్ణాహుతి సమర్పించి శాస్త్రోక్తంగా యాగాన్ని పరిసమాప్తం చేశారు. ఈ మహాక్రతువులో భక్తులు విశేషంగా పాల్గొని తరించారు. అలాగే కడప నగరంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మూల బృందావనానికి పంచామృతాభిషేకం వేడుకగా జరిగింది. బృందావనానికి శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేసిన అనంతరం పుష్పమాలలతో అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని వెలమకొత్తూరులో వెలిసిన శ్రీ అష్టలక్ష్మీ దేవాలయంలో సామూహిక లక్ష్మీ వ్రతాలు భక్తరస భరితంగా జరిగాయి. మహిళలు ఎంతో నిష్ఠగా ఈ వ్రత దీక్షలలో పాల్గొని అష్టలక్ష్మీ అమ్మవార్లను సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని రాహుకేతు మందిరంలో రాహుకేతువులకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో రాహుకేతు పూజలలో పాల్గొని పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేసి ఊరేగింపుగా ఆలయం నుంచి గోదావరి తీరానికి తీసుకువచ్చారు. అక్కడ వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆకమొక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై పావన గోదావరి సముద్ర తీర సంగమ ప్రాంతంలో చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేసి భక్తులపై సంప్రోక్షణ జలాలను చల్లారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా బెందలూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను విశేష అలంకరణలో కొలువుదిచ్చి పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి ఆకమొక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. అలాగే బెందలూరు సమీపంలో గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి ఆలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అమ్మవారిని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కృష్ణా జిల్లా మొవ్వలో కొలువుదీరిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం స్వామివారి కళ్యాణ వైభవంతో ఆధ్యాత్మిక కాంతులను ప్రసరించింది. మాఘమాసం పౌర్ణమి సందర్భంగా శ్రీ రుక్మిణి సతీభామ సమేతంగా స్వామివారికి అర్చకులు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో స్వామివారి పల్లకీ ఉత్సవం భక్తిరస భరితంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తిని ప్రత్యేక అలంకరణతో కొలువుదిచ్చి పూజాధికారులు నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తికి ఆలయ ప్రదక్షిణగా వేడుకగా పల్లకీ ఉత్సవం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని స్వర్ణముఖి నది పుష్కర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా స్వర్ణముఖి నదికి పుష్కర మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలోని పంచమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై ఆలయ ప్రాంగణం నుండి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని స్వర్ణముఖి నది వద్దకు వేంచేపు చేశారు. అక్కడ వినాయకుడు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కామాక్షి అమ్మవారు చెన్నకేశవ స్వామి ఉత్సవమూర్తులకు పుష్కర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం త్రిశూల స్నానం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
నంద్యాలలోని నాగులకట్ట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా వ్రతాలలో పాల్గొని నిష్ఠగా వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అదేవిధంగా జంబుల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మాఘమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా కోట గ్రామంలో జనమేజయ మహారాజు ప్రతిష్ఠించిన పురాతన శ్రీ పటాభిరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రథంపై సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పటాభిరామ స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు రకాల ఆభరణాలు పుష్పాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామ వీధుల్లో రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కడప జిల్లా పులివెందులలో కొలువైన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారిని రథంపై కొలువుదీర్చి పలు రకాల ఆభరణాలు వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో క్షీరాభిషేకం మహాచండీయాగం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు పవిత్ర కలశాలను శిరస్సుపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ భక్తులు ఆలయ ప్రదక్షిణ గావించారు. అనంతరం అర్చకులు పవిత్ర కలశాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేదోక్తంగా మహాచండీయాగాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని అమర వికాస్ యోగ కేంద్రంలో మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక హోమాలను నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ హోమాలలో పండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హోమాలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజనం వేదికపై గురువారం రాత్రి సునాదలయ సమర్పణ వాద్య ప్రదర్శన వీణులు విందుగా జరిగింది. చెన్నైకు చెందిన ఏఎస్ శంకర్ ఏఎస్ కృష్ణన్ బృందం స్వరరాగ తాళయుక్తంగా సమర్పించిన సుస్వర వాద్యలహరి శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 55,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.